ఇంకా ఛాయ్ చేసుకున్నాక సిమ్లో పోసుకొని రెండు పనులు యాక్సిడెంట్ అయినాయి. చూడు అయ్యా ఫుల్ టర్నింగ్ ఉంది ఇడా నాయన దూరం కటింగ్ చేసుకో మహేష్. ఇట్లయితే ఫిరిగి వస్తుంది బండి. ఇక్కడ ఒక క్వాలిటీ వేస్తారు, ముందుకు వెళ్ళిన తర్వాత నొక్కు పట్టుకోవాలి, నొక్కు పట్టుకొని ఇట్లా వదిలేయాలి. అయితే చూసారా రీజనరేషన్ ఇన్ ప్రోగ్రెస్. మాకు ఏం లాభం చెప్పు, ఇన్నిసార్లు షోరూమ్లో పోతే ఈ బిఎస్ సిక్స్ బండ్లతో యార్డ్ నుండి పోసుడు, ఈ డీజిల్ పోసుడు. చూస్తురా వాటర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. లోడింగ్కి వెళ్ళిపోతున్నాం, మన రాజావల్ల బండి కూడా వచ్చింది. మేము నిన్న నైటే వచ్చినాం, రాజా కూడా నిన్న నైటే వచ్చిండు. రెండు బండ్లు తీసుకొచ్చి లోపల పార్కింగ్లో పెట్టుకున్నాం, ఎంట్రీ చేయించుకొని. నైట్ లోడింగ్ చేయలేరు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫోన్ చేసిర్రు లోడింగ్ రమ్మనగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాం రెండు బండ్లు అయితే తీసుకొని. ఒకసారి అయితే రెండు బండ్లు ఒక దగ్గరికే గోవాటికి మనకు రెండు స్లిప్పులు ఇస్తారు, ఆ స్లిప్పులు తీసుకొని లోపలికి వెళ్ళాలి లోడింగ్కి. గేట్ వన్లను ఎంట్రీ చేయించాలి, గేట్ వన్లో ఏమి ఇయ్యరు. మళ్ళీ అక్కడ ఎంట్రీ చేయించిన తర్వాత దానికి సంబంధించిన పేపర్ ఇడు ఉంటాయి. ఆ గేట్ టూ లోపల చిన్న షెడ్ ఉంటుంది, ఆ షెడ్ దగ్గరికి వెళ్తే బండి పేపర్ వేస్తారు, ఒకటి చిన్న స్లిప్. ఆ స్లిప్ తీసుకొని లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. 3 అవర్స్ అవుతుంది అక్కడ చూస్తారు కదా. ఆ స్లిప్ తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తే బండి నెంబర్ చూసి చలో వెళ్ళిపోవాలి అంటారు. ఇక ఒక యాదన్న కూడా మన బండి నెంబర్ ఇట్లా ఇప్పించుకొని స్లిప్ తీసుకొని వచ్చి వాళ్ళకి చూపిస్తుండు. రెండు ఓకే అయిపోయినాయి. ఓ అమ్మ ఏంది అంత పెద్ద లైన్ ఉంది, అమ్మర దేవుడా ఇలా ఎట్ లేదుగా. ఇవి మనదే ఫస్ట్ అనుకుంటున్నా, మనకన్నా ముందు చాలా బండ్లు లైన్ ఉన్నాయి, లైన్ చూస్తారు కదా, ఆ కోసం నుంచి ఇవి దాకున్నాయి. లోడింగ్ ఫాస్ట్గానే అవుతుంది, కాకపోతే ఇన్ని బండ్లు ఉన్నాయంటే మనకి మరీ అంత ఫాస్ట్గా అయితే కాదు. నేను అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అయితే కాదు. చేసిన లోడింగ్ పాయింట్లోకి రాజాబాయ్ అవుతల లైన్లో వాళ్ళు, ఇతర లైన్లో మేము. లోడింగ్ వచ్చేసి ఇక్కడ అవుతుంది అనుకున్నాం బంకర్లో, కాకపోతే మనం అక్కడ కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి జేసీబీతో లోడ్ చేస్తారు సగం, అక్కడ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. యాక్చువల్లీ ఇక్కడ ఎంటీ కంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి లోడ్ చేపించుకొని వచ్చి మళ్ళీ దీనిపైన పెడితే ఫుల్ లోడ్ అయిపోతుంది. ముందలా అక్కడ మనకు కనిపిస్తుంది ఎంత వెయిట్ ఉందని చెప్పేసి, లోడ్ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ చూస్తారు కదా పెరుగుతూ ఉంది బండి మొత్తం, కాండ మీదకి వస్తూ ఉంటే 13800 ఉంది, 13 టన్నుల 800 ఉంది. అన్న వాళ్ళది రాజా అన్న వాళ్ళది కూడా అంతే 13 టన్నులు ఉంది, అలాది మనది 800 కిలోలు ఎక్కువ ఉంది. మామూలు పెద్దగా లేదు ఈ ఫ్యాక్టరీ అయితే, ఎక్కడ పెద్దగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కానించి గట్ల తీసుకొచ్చి అమ్మటే లోడ్ చేసి పంపించేసారు ఆ జేసీబీ తోటి. ఇప్పుడు దీని చుట్టూ తిప్పుతారు ఫ్యాక్టరీ చుట్టూ, ఎవరు ఎంత దూరం పోయినా కానీ ఇంకో వస్తలేదు, ఏందబ్బా ఇంకా తిప్పుతూనే ఎవరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఓ ఎట్ట కావాలి మరి, ఎడమ వెళ్దాం. వీళ్ళందరూ కరెక్టే వచ్చారు, మేమే తప్ప వచ్చినాం. ఆ ముందల బండ్లు ఎట్లా పోతే మేము అట్నే వస్తున్నాం, ఇక ఇవి అట్నే వచ్చినాయి, మేము ఇట్నే వచ్చినాం. ఇటుకు వచ్చిన తర్వాత ఇటు కాదనంటే మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఫోన్ మళ్ళీ పోతున్నాం. మళ్ళీ ఇది రీజనరేషన్ లైట్ వాడది, రీజనరేషన్ చేయాలంట. ఈ ఒక రోజుకు ఒకసారి రీజనరేషన్, రోజు 10 లీటర్ 5 లీటర్ల డీజిల్ ఈ రీజనరేషన్కి అవుతుంది. అన్నవాళ్ళు ఇటు సైడ్ పోవాలా మరి ఇటు సైడ్ పోవాలా తెలియదు, ఫోన్ చేస్తే ఆగాను అంటుండు. బండి టైర్లు చూసినా కదా రివర్స్ వచ్చినప్పుడు అట్లుంటుంది, టైర్లు తిరుగుతూ ఉంటాయి రివర్స్లో. కొంచెం ఇంతంత గడ్డు ఉన్నట్టున్నా కానీ అస్సలు వెనకకు పోవు, పట్టు దొరకదు. అటు డౌన్ ఉంది, ముందర టైర్లు డౌన్ ఉన్నాయనుకో వెనక టైర్లు అస్సలు కదలవు, చిన్న చిన్న ఎత్తేస్తుంది బండి మొత్తం. లోడ్ ఉంటే నో గట్టిగా పట్టేసినట్టుండి పట్టు దొరుకుతుంది, లోడ్ లేకపోయేసరికి జంపింగ్ అవుతుంది ఇక బాలు కొట్టినట్టు కింద టగ 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 కొట్టినట్టు. ఈయన అవ్వదు మళ్ళీ మేము అర్థం పోయి మలుపుకొని వచ్చాడు ఎందుకో, ఈనాడు పోయి అటే అయితేనో మీకు ఫోన్ చేస్తే వచ్చేయరు అని చెప్పేసి అన్నాడు. అందుకని ఇక్కడ ఆయన మేము ఎక్కడో దొరుకుతలేదు అసలు లోడింగ్ పాయింట్. సెక్యూరిటీ అయినా ఉండే ఇడా సెక్యూరిటీ అయినా పోతారా అటు పోతారు ఆయన. కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ ఉంది ఇక్కడ సైడ్ అయితే. ఈ లోడింగ్ పాయింట్లో ఎక్కడ పోవాలి ఏందో ఏ క్లారిటీ ఏం చెప్పలేరు. మేము ఆ బండ్లు పోతున్నాను, ఆ బండ్లు వెనకాల వచ్చినాం, ఆ బండ్లో రాళ్ళ లోడ్ వేసుకుంటున్నాయి, ఇంత రాళ్ళు మట్టి అంతా మిక్స్ చేసి ఉన్నది. ఇదే షెడ్ ఈ ఎండింగ్లో చుట్టూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆ షెడ్ దాకా పోయినాం.
పోయి మళ్ళా తిప్పుకో మళ్ళా ఇటే వస్తున్నావు అన్నను ఆ లోపలికి పోయి వచ్చిండు ఏంది మాకు ఈ లోడింగ్ పాయింట్ల తిప్పలో ओ उधर पीछे गाड़ी है ना बचाओ बोल पीछे कर्साड़ो बंडी खराब అయిపోయింది ఆ బండి ఖరాబ్ అవడం వల్ల ఈ బండ్లు కట్ అవడానికి ఇబ్బంది అవుతుంది చెల్లైతే అవతల గేట్ల నుంచి పోవాలి వచ్చే బండ్లు పోయే బండ్లు అన్ని ఈ గేట్ల నుంచి పోతున్నాయి అక్కడే వర్క్ చేస్తారు కాంట మించి బొమ్మంటారు ఎక్కడ బండ్లు సితం బండ్లు పార్కింగ్ ఏ ఫుల్ అయిపోయింది లోడింగ్ కొచ్చిన బండ్లు అన్లోడింగ్ కి వచ్చిన బండ్లు आयने बं माला चुट तीरको पैना गीरकोचे दाखी अद्त तीरी अवतल रोड मन को मुंदल बंल होने आ बल्ल पटको पैना लोडिंग पैर पेटेसा इकड़ लोडिंग प्रासेस डिफरेंट स्टाइल अदाइते अड़ स्चे इरवे तुम टनल मन टन तक इपड़ना लपल्ल के గుహలోకి గులో నుంచి తీసుకొచ్చి మన బండిలో లోడ్ చేసినట్టుగా ఆ దాని లోపల నుంచి అంత క్లింకర్ తీసుకొస్తుందన్నమాట మొత్తం డస్ట్ పట్టిపోయింది ఈ క్లింకర్ ఈ దుమ్ము ఈ బండ్లు తిరుగుతుంటాయి కాబట్టి అంత దుమ్ము దుమ్ము ఉంటాయి ఈ రోడ్లు ఆ దుమ్ము అంత పట్టి కూడా బండి కూడా చూస్తురుగా ఎట్లైందో గట్టిగా పట్టేసింది అంత ముద్ద ముద్ద ఓన్లీ అద్దాలు తప్ప ఏం కనిపిస్తలే ఆ బండి కూడా అది సైడ్ కి అట్ సైడ్ ఇట్ సైడ్ మొత్తం అంత మట్టి బిర్రుగా పట్టేసి ఉన్నట్టుగా దుమ్ము దుమ్ముంది సిమెంట్ కలర్లా ఇప్పుడు ఎట్లెళ్తున్న దుమ్ము చూసురుగా ఆ దుమ్ము అంతా కూడా కొంచెం 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 బట్టి పెద్ద ముద్ద ముద్ద అయిపోయింది ఆ లోపలికి ఎట్లెళ్తున్న చూడురి గుహలోకి వెళ్తుంది ఎల్లి మళ్ళా అందులో నుంచి తీసుకొచ్చి మన బండిలో పోస్తుంది ఇది ఒక ఫ్యాక్టరీకి సంబంధించిందే సిమెంట్ తో కట్టిన గోడలే కాకపోతే దానికి అంత దుమ్ము బట్టి ఒక గుహ టైప్ లో అయిపోయింది అది ఇక్కడ మనకి మొత్తం లోడ్ అవదు సగం లోడ్ ఇక్కడే చేస్తారు ఇక్కడ ఒక క్వాలిటీ చేస్తారు ముందుకెళ్ళిన తర్వాత మన గాడ ఏదైతే ఎంటి కంట పెట్టుకునో ఆ ప్లేస్ లో మళ్ళీ ఇంకో సగం వేస్తారు అక్కడ డైరెక్ట్ బంకర్ లో నుంచి వస్తది త దుమ్ము దుమ్ము ఎట్లా లేస్తుందో చూస్తురుగా అలా పోయంగనే కాంట కన్ఫర్మ్ చేపి చేసుకొని ఎంత వర్తో అంత ఏపి చేసుకొని పక్కకు పెట్టేసి పట్ట కట్టేసుకుంటే ఆ మళ్ళా కాంట స్లిప్ తీసుకొని మళ్ళా ఆఫీస్ లిస్తే ఆఫీస్ లో ఒరిజినల్ బిల్లులు తయారు చేసి మళ్ళా అడ్వాన్స్ అన్ని రాసి మనకి అడ్వాన్స్ అమౌంట్ అకౌంట్ నంబర్ తీసుకొని అకౌంట్ లో వేసి ఇంత ప్రాసెస్ ఉంటది ఇంకా మళ్ళా నైట్ అయ్యింది అనుకో నైట్ టైం ఇక్క నుంచి పోవడానికి మళ్ళా పోనియరు ఆఫీస్ లో పోనియరు అయ్యా రసీ వచ్చేదాల్లో అజీ ఓ బార్ బార్ జల్దీ జల్దీ అదే అజీ బార్ బార్ దాల్తేగా జల్దీ అవుతా ఓగే పోయిన ఆఫీస్ కాడికి ఇద్దరం ఉంటే బాగుండు అయ్యా నేను గచ్చిస్తాను దప్పున పోయి మమ్మల్ని కట్టినా కూడా వాళ్ళు పైసలు తీసుకుంటారు మేము గచ్చిపోయినా కూడా వద్దనే చెప్పినా ఇక పోయి పేపర్ తీసుకురాపో నేను అంతలా ఈ పట్టాలు గచ్చిస్తా అంటే పోయిన ఆఫీస్ కాడికి పోయిన పేపర్ తీసుకొస్తానికి తాళ్ళు వేసి మీదంగా పట్ట వేయాలి వాటర్ ప్రూఫ్ పట్ట వేయాలి ఇక్కడ వర్షాలు ఫుల్ పడుతున్నాయి ఏం చేయాలి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మేఘాలయం అంటే మేఘాలయమే నాగాలయం అవుతుంది ఇక్కడ గంట గంటకు తెప్పలు వస్తున్నాయి లోడ్ అయ్యింది బయటకు వచ్చేసినాం పోతనే ఉన్నావు ఇక నైట్ కూడా జర్నీ చేయదు కాబట్టి ఇక్కడ మధ్య హోటల్ ఉంటుంది ఆ హోటల్ ఆపుకుంటాం తొందరగా అయితే వెళ్ళిపోదాం అనుకుంటే లేట్ అయిపోయింది
సుశీర్గా నిన్న వచ్చినావు, నిన్న కాదు ఇలా పొద్దుగాల వచ్చినావు ఎర్లీ మార్నింగ్ ఇప్పటిదాకా అయింది లోడికి. ఏడా నిన్న వచ్చినావు కదా, అమ్మో నిన్న వచ్చినావు ఈ టైంకి. నాకైతే మత్తు మరపు వస్తుందిగా. నిన్న సాయంత్రం వచ్చినావు, నిన్న సాయంత్రం వస్తే ఇవాళ నైట్ అయింది లోడింగ్. పేపర్లు వచ్చేసరికి ఈ టైం అయింది, 6 అవుతుంది. ఇంక 6 గంటల బయలుదేరితే ఇంకో గంట సేపు జర్నీ చేయగలుగుతాం. ఆ గంట తర్వాత మళ్ళీ మనకు బంకులు హోటల్ ఏవి దొరకలేవు అనుకో, రోడ్డు మీద జర్నీ చేసుకుంటూ పోతే ఆ చిన్నబండ్లు ఇలాంటి కార్లు ఇష్టం ఉన్నట్టు తాగేసి వస్తారు, బండ్లు ఆపుతుంటారు. 2 బండ్లు ఉండే మనం ధైర్యంగా పోగలుగుతాం, కానీ ఎందుకు వాళ్ళతో లొల్లి ఆ ఇబ్బంది పడుకుంటే, ఎందుకు టెన్షన్ పడుకుంటూ పోవడం, ప్రశాంతంగా పొద్దుగా లేచి వెళ్ళిపోతే అయిపోతుంది అన్నట్టుగా బంక్ ఏమన్నా హోటల్ చూసుకుని ఆపుకుంటాం. ఇక జిమియాన్కి అను కుక్క పిల్లలు కనిపిస్తే కథ అరుస్తూనే ఉన్నాడు. మనుషులు దొంగలు వస్తే అరవాడు, కానీ కుక్కలు కనిపిస్తే అరుస్తారు. పోయి పోయి ఇక ముందర డిసెంబర్ వాళ్ళు అతని మన పోతుంది. ఆయన కింకర లోడేగా, అది కింకరే 54 టన్లు వేసింది మనం ఇంటి ముందర. ఆయన మనం నువ్వు కాట పెడతానని పోయిన ఎంపి కాట పోయినాంగా మనం 50 టన్లు వేసిండు మన 12 టైరే. మరి ఆయన ఏ ఘాటిల మీద పోతాడు ఎట్లా పోతాడో, కానీ ఇతరుల్ని ఇబ్బంది పెట్టవచ్చింది అట్లా చేసుకొని. హోటల్లో ఆపుకుంటాం అని చెప్పాం కదా, హోటల్లో ఆపుకున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి అయితే బయలుదేరుతున్నాం. ఆ హోటల్ అయినా లేపమని చెప్తే బాగానే లేపిండు. పక్కనే బంకు కూడా ఉంటుంది, కానీ మేము బంకులో ఆపకుండా హోటల్లోనే ఆపుకుంటాం. హోటల్లో కొంచెం వాళ్ళు సెక్యూరిటీ ఉంటాడు అనమాట, ఆయన చూసుకుంటుంటాడు బండ్లని. ఎవరైనా వచ్చినా కానీ లేపుతాడు, టైంకి లేపమన్నప్పుడు లేపుతాడు. అందులో మనకి పెరుగు అవన్నీ దొరుకుతాయి అనమాట, పెరుగు తీసుకొని తినేసి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది అని చెప్పేసి ఆడే ఆగడం. ఇప్పుడు బయలుదేరితే ఇంక మనం గోవాటి వేసేసరికి ఈరోజు నైట్ వరకు వెళ్ళిపోతాం. నైట్ ఒకవేళ అన్లోడ్ అయితే లేకపోతే చిన్న చూడాలి ఇక మళ్ళీ ఆగుతారు. రేపటి వరకు ఆగాల్సి వస్తుంది. అంటే డే అండ్ నైట్ అన్లోడ్ చేస్తూనే ఉంటారు కాబట్టి క్లింకరు నైట్ కూడా చేస్తారు. మధ్యరాత్రి అయినా సరే బండ్లు లేకపోతే అవుతుంది. బండ్లు ఉన్నాయనుకో సీరియల్లో పెట్టుకొని కొద్దిగాల వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి అట్లే లైన్లో. ఇక్కడ సైడ్ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎంత గుట్టల మీద ఉంటుంది కాబట్టి ఇల్లులే కొంచెం గొడవల మీద కడతారు. బండ్లు పార్కింగ్ చేసుకోవాలంటే పార్కింగ్ ప్లేసే ఉండదు వీళ్ళకి. స్లో డౌన్ అండ్ బోర్డు, యువర్ ఫ్యామిలీ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. జాగ్రత్త వెళ్ళండి, మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అంటారు. ఘాట్ రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి సేఫ్టీ కోసం అట్లా బోర్డులు. ఓ బండి తర్వాత ఇక్కడ సైడ్ బా చూస్తారు కదా, ఇక్కడ బండి ఖరాబ్ అయిపోయింది. సీకట్ల పూట ఇంకొచ్చింది ఆ నుంచి ఆగరాలు చూసారు కదా, అటు నుంచి లైట్ ఫోకస్ రానప్పుడు మనం వెళ్ళిపోవాలి. అప్పటి పరిస్థితులు రాళ్ళు కూడా ఎట్ట పెట్టిరావు, రన్నింగ్ బండి అనుకుంటారు మరి నైట్ టైంలో. ఆ మాత్రం రాళ్ళు పెట్టకపోతే అట్లా పెట్టాలి, రాళ్ళు పెట్టి కర్రలు గిర్రలు చెట్లు గిర్లు పెట్టిరు మధ్యలో రోడ్ మీద ఏదో చెట్లు ఉన్నట్టుగా. డౌన్ సెక్షన్ అయ్యా ఉరికొస్తారు, ఉరికొచ్చి ఆ బండి గుద్దేస్తారు మరి అర్థం కాదు. ఆ మాత్రం కర్ర రాళ్ళు పెడితేనే ఆగుతారు. ఇది కాకుండా చూసిరు కదా నడి రోడ్లు ఇచ్చింది ట్రబుల్, సైడ్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు బండి. రీజనరేషన్ అని పడుతుంది ఇచ్చింది. లైట్ వచ్చింది, రీజనరేషన్ చేయమని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఒక లైట్ వచ్చింది. అక్కడ ఏమైనా ముందర ఆపుకుందాం అంటే ఏదో ప్లేస్ లేకపోయాను, అందుకే ఉరుకుతలేదు కావచ్చా. ఇక్కడ రాజాని ఆగమని చెప్తే రైట్ సైడ్ ఇక్కడ ప్లేస్ ఉంటే ఆపిండు, రీజనరేషన్ చేసుకుందాం. మళ్ళీ ఇది ప్రాబ్లం పెడతాయి రీజనరేషన్ చేయకపోతే. ఇప్పుడు మొదలవుతుంది, అర్ధగంట పడుతుంది. టైం చూద్దాం, మనకి ఎప్పుడు టైం చూద్దాం అనుకుంటున్నా టైం చూస్తాను నేను. 5 అవుతుంది టైం, 5:03 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇది నొక్కి పట్టుకోవాలి, నొక్కి పట్టుకొని ఇట్లా వదిలేయాలి. అయితే చూస్తున్నా రీజనరేషన్ ఇన్ ప్రోగ్రెస్, డూ నాట్ మూవ్. 5 అంటే నాకు ఎట్లేదన్నా కానీ 30 నిమిషాలు 40 నిమిషాలు అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఛాయ్ పెట్టుకుందా అదో అంతసేపట్లో అన్న వాళ్ళ బండిలోకి వెళ్ళి మా కోసం ఛాయ్ పెడుతున్నావు. ఆ సీన్ అన్న ఇతలీలే ఉన్నాయండి అలా అంతేనా, అసలు గిన్నె వేడి చేసుకుంటారంట, గిన్నె వేడి చేసుకుంటేనే ఛాయ్ పెడతారంట, లేకపోతే పాలు ఇరుగుతాయి. హోటల్లో అయ్యి చిన్న చేపత ప్యాకెట్ 10 రూపాయలు తీసుకుండు, అప్పుడింత అప్పుడింత పోతాడు. ఆల్రెడీ ఇది ఓపెన్ ఉంది కదా,
చక్కెర మరి కొన్ని నీళ్ళు కొన్ని పాలు మొత్తం పోసావా చేసిన బిల్ల ఒక ప్యాకెటా రెండు ప్యాకెట్లా ఇలా మంది తక్కువనవనే ఒక ప్యాకెట్ చాల చాల సార్ చాలత చాలత కొంచెం కొంచెం కావాలి కానీ చిక్క ఉండాలి అప్పుడే మరిగిందా మరిగినాకన్నా మరిగినాక అని చెప్పి మరగక ముందే ఎత్తుండు మరిగిన తర్వాత చక్కెర వేసుకోవాలి లాస్ట్లో ఏ మొత్తం తీయ ఉంటుంది తీయ యాదన్నకి సపరేట్ గిలాసులో పోసి చక్కెర మరిగిన తీసిద్దాం ఇంత తీయ చేసిన ఏందని అంటాడు ఇక ఇంక ఛాయ్ చేసుకున్నాక చెంబలో పోసుకొని నప్పుడు కొంచెం మూసుకొని తాగుతాం ఇక చూసిరిగా ఛాయ్ లోపు మన బండి రీజనరేషన్ కూడా అయిపోలేదు మన తెల్లారిపోయింది ఛాయ్ చేసే లోపే ఇక మంచిగా ఉంటాయి అంత కొండలే చుట్టూ ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఓ గాన్ల ప్లాస్టిక్ గ్లాసులు తాగుతాను అవునా పోసుకో 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 మాకు తెలవకుండా దాచిపెట్టుకుని ఛాయ్ తాగదామని అది ఉంటుంది కాలిపోతుంది ప్లాస్టిక్ గ్లాస్ కాలిపోతుంది గా గ్లాస్ ఎక్కది మరే జంబల గ్లాస్ ఎక్కది మా జిమ్మి గారు చూస్తురుగా ధర జిమ్ ఛాయ్ తాగుతావా ఇవి ఛాయ్ తాగుతుంది అయ్యా కనపడలేదు కదండి ఇది ఓకే ఏదండి నేను కనపడుతున్నా నాయన ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినాం ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఇంకా అయితేనే ఉంది చూస్తారు కదా 6:54 రెండు గంటలు ఏడైతుంది ఇప్పుడు మనకి ట్యాంకులలో వాటర్ ఉంటాయన్నమాట ఏ ట్యాంకులలో ఆ వాటర్ అనేది అప్పుడప్పుడు తీసుకోవాలి తీసుకోకపోతే ఆ వాటర్ అనేది మన ఫిల్టర్స్ ఉంటాయి కదా దీని నుంచే పోతాయి అనమాట ఏ ట్యాంక్ నుంచి ప్రెజర్ కొడుతుంది మనకి యాడ్లు యాడ్లు ప్రెజర్ కొట్టినప్పుడు ఈ ప్రెజర్ అనేది ఆ ఎయిర్ పోయేటప్పుడు ఎయిర్లో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ తీసుకోకపోతే చూపిస్తాయి ఇప్పుడు చూడండి వాటర్ ఉంటాయి ట్యాంక్లో చూస్తారు వాటర్ దీంట్లో కూడా దీంట్లో ఏం లేవు మిగతా ట్యాంక్లో లేవు ఉండవు ఇక ఆ రెండింటిలో ఉంటాయి లైట్గా తీయకుండా అట్నే ఉంచుతూ ఉంటే జామ్ అయిపోతాయి ఇంకా ఎక్కువ అయితే ఎంతసేపు అవుతుందో ఇంకా రెండు గంటలు టైం పట్టింది రెండు గంటలు రీజనరేషన్ అంటే డీజిల్ బొక్క టైం బొక్క ఎందుకు చేసినప్పుడు ఎలా గంట గంటన్నర రెండు గంటలు టైం పడుతుంది ఇప్పటికీ మనం మొన్న షోరూంలో వర్క్ చేయించినప్పటి నుంచి నాలుగోసారి ఇది జోడరిగా షోరూమ్కి వెళ్ళినప్పుడు అయితే గట్టిగానే దీని గురించి చేసుకోలేదని ఒకటి సొల్యూషన్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం తిరిగేదే మొత్తం ఘాట్ రోడ్లల్లో అవట్లే నేనే క్యాన్సిల్ చేసేసిన మూడు గంటలు కాదంట టెక్నీషియన్ ఫోన్ చేస్తే యాక్చువల్గా ఇది 3 అవర్స్ పైన అవుతుంది 3 గంటల 10 నిమిషాలు అయింది అయితే నాకు డౌట్ వచ్చి ఇంతసేపు కాదా అని చెప్పేసి మనకు తెలిసిన ఒక అన్న టెక్నీషియన్ అని ఉంటే హైదరాబాద్లో ఆయనకు ఫోన్ చేసిన తమ్ముడు అంతసేపు కాదు అని చెప్పేసి యాప్ ఓపెన్ చేసి చూడండి యాప్ ఓపెన్ చేస్తే దీంట్లో ఏదో సంథింగ్ పేర్లు వచ్చినా ఆయన కోడ్లు చూసిండు చూసి అది తీసేసి ఇంతసేపు కాదు తర్వాత చూద్దాంలే నువ్వైతే ఫస్ట్ హైదరాబాద్ పెట్టుకొని వచ్చి తర్వాత చూద్దాం అని అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనో మనకు పర్ఫెక్ట్ దాని గురించి అనుకుంటారు ఇక్కడ ఎన్ని షోరూమ్లలో తిప్పినా కానీ మళ్ళీ ఏదో చిన్న చిన్న వస్తున్నాయి ఇక లైట్ చూస్తారు కదా వీటికి ఎందుకోసం ఈ కోళ్ళు గీళ్ళని మనకేమో తెలియదు ఈ వచ్చిన BS6లతో తలకాయ నొప్పి ఇది నాకు మరి దీంట్లో దేని ఫాల్టు ఈ బండి ఫాల్టా దీంట్లో చేసేది వాళ్ళు కరెక్ట్ చేయలేరా అదే హ్యాండ్ బ్రేక్ తీసే తమ్ముడు 3 గంటలు చేయడం అంటే అదేదో బర్న్ అయితే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది అని అంటే హ్యాండ్ బ్రేక్ తీసిన ఇక్కడ రీజనరేషన్ అబౌటెడ్ అప్లై హ్యాండ్ బ్రేక్ ట్రై అగైన్ అంటుంది మళ్ళీ ట్రై చేయాలంటుంది మళ్ళీ ఒక ట్రై చేస్తాను ఆయన ఫర్ మోర్ ఇన్ఫో ప్రెస్ మోడ్ మోడ్ నొక్కితే ఇది చూపిస్తుంది రన్నింగ్లో అదే వెళ్ళిపోతుంది తమ్ముడు నువ్వైతే వెళ్ళిపో అని అన్నాడు చూద్దాం ఇప్పుడు ఎట్లా గోవాటికే పెట్టినవాడు అన్లోడ్ చేసి డైరెక్ట్ అక్కడి నుంచి గోవాటి నుంచి మన హైదరాబాద్ సైడ్ చూస్తాం ఇక బాగానే మనకి రాజాయితే తోడు ఉన్నాడు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది అయినా కానీ ఒక్కరు బండి ఆపుకొని ఉన్నాం అనుకో ఈ రోడ్లలో ప్రాబ్లం అయిపోతుంది మన లైట్ అయితే పోయింది అన్న అన్నట్టే అనవసరంగా 3 గంటలు చేసిన రీజనరేషన్
మళ్ళా ఇది చూసిరుగా రీజనరేషన్ యాక్టివ్ అని వస్తుంది. యాక్టివ్లో ఉంది రీజనరేషన్ అన్నట్ట. మరి నాకు ఏం అర్థమవుతలేదు. ఇంతకుముందు రాపోయేది మన షోరూమ్ పోయించినప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పెడితే మళ్ళీ హైదరాబాద్ పోయే వరకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఏదో ఒకటి ఎప్పుడేదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం తీసుకొని పోయి సక్క షోరూమ్కి పోతుంది. ఏంది మరి ప్రాబ్లం ఊకొస్తుందని చెప్పేసి మాట్లాడదాం. ఇట్లా ఊకోక షోరూమ్లలో పోయి పెడతా ఉంటే ఈ పెడతానే ఉన్నాం మాకేం లాభం చెప్పి ఇన్నిసార్ల షోరూమ్లలో పోతే ఈ బిఎస్ సిక్స్ బండ్లతో యార్డులు పోసుడు ఈ డీజిల్ పోసుడు ఈ రీజనరేషన్లోకి 10 లీటర్ డీజిల్ 3 గంటలు ఏంది ఆ బండి ఆగుడు అంత లాసే కదా. ఈఎంఐలు 100,000 కట్టాలంటే ఈ బండి కరెక్ట్ నడవంది ఏడగడతాం. వాళ్ళకెట తెలుస్తుంది వాళ్ళు బండి నడుతారు ఏమన్నా లోడ్ పెట్టుకొని. మనం చెప్పుకోగలుగుతున్నాం కానీ ఇప్పుడు ఇంతమంది మనలాగా ఎంతమంది బాధలు పడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని బాధలు ఫేస్ చేస్తున్నారో ఇలాంటి రోడ్లకు వచ్చినప్పుడు. బిఎస్3 బండి అది చక్కదనంగా ఏ ప్రాబ్లం లేదు. పాత బండి మళ్ళా జమ్మ జమ్మ వెళ్ళిపోతుంది ఘాట్ రోడ్లలో ఏ ప్రాబ్లం రాలేదు. ఇంతవరకు మన బండి 4 సార్లు ప్రాబ్లం వచ్చింది. మనతో పాటు ఆయన ట్రిప్ స్టార్ట్ చేసిండు, మేము ఆయనతో పాటు ట్రిప్ స్టార్ట్ చేసినాం, ఇద్దరం కలిసి వస్తున్నాం. వాళ్ళది ఒక్క ప్రాబ్లం కూడా లేదు ఇంతవరకు. ఆయనేగా బండ్లాడా మగ్గుతుంది. యాక్సిడెంట్ అయింది, దూరం అయింది, యాభై మొత్తం చోట చోట అయింది. 2 బండ్లు యాక్సిడెంట్ అయినాయి. ఓ అక్కడ చూడు బండి అయిపోయింది. టర్నింగ్లో ఈ బండ్లు యాక్సిడెంట్ అవడం వల్ల ఈ మొత్తం రోడ్డు దిగి పోవాల్సి వస్తుంది. ఆ బండి ఎక్కలేకపోతుంది. చూడు ఏదన్నా ఇట్లా టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ ఇట్లా పోతుంది బండి. ఆ బండి అట్నుంచి వస్తుంది, డౌన్ ఆగకపోయి దాన్ని గుద్దేసింది. ట్రైన చూడు డీజిల్ ట్యాంకు వేసుకొని డీజిల్కి పోతున్నట్టుండు. బుర్ర అనిపిస్తుంది ఆ బండిని. ఏలు పడగరేకుల పైన రాడ్లు లేవు, ఏళ్ళు పళ్ళు మనసులు కూర్చున్నాయి. మొత్తం బోడ ఉంది, అది మంచి మాడిఫికేషన్ చేసినట్టే ఉంది. అది అన్నీ కూడా వీకి స్టైల్గా అదే నయం ఉంది మన దానికన్నా. టై కొట్టుకొని పోతుంది మంచిగా. వస్తే మన అయితే అది ఇచ్చిట్లా మలుపుడు కాదు ఎక్సలెంట్ గిక్ 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 అనిపిస్తుంది. ఇక ఆయనకున్న బండి వాళ్ళకు ఉందో లేదో కానీ వెనక ముద్ది సీటే లేదు కదా అయ్యా. అక్కడ చూసి అది అది అల్పం కాకుండా ఏంది అది ఎంటీ ఎంటీ అమ్మ ఏ కటింగ్ తెచ్చిన బుర్కుడు మళ్ళీ బయట చేసా. కాదు ఏం చేస్తున్నారు వాళ్ళు అది అది చూడు అది చూడు ఏ తింటారు పద్ధతి. ఇంకా కుక్క వచ్చిన హాగు అని అన్నది ఏమన్నది ఏం చేయాలి. ఇక ఒక్కొక్కటి కాస్తున్నాయి గుత్తి గుత్తి కాస్తున్నాయి. ఇక అమ్మ ఆయన మంచి ఆయన బాగా ఇరికిస్తుండే. ఒకరు కాగానే మళ్ళీ బుర్కలు ఇరికిచ్చినట్టే వాళ్ళు ఇటు వస్తారు. అమ్మ ఆగు మేడం జర గద్ద దగ్గర పోలేస్తావు జర షేప్ కూర్చో రాదు అటు జోరు రాదు ఊళ్ళో కుక్కలు ఎట్టున్నా ఏ సాగుతావు ఇప్పుడు దెబ్బలు పడతాయి. ఇక అమ్మడి అన్నది నా మీదకే నన్ను రోజు కొడుకుంటా బో పెట్టేది గుడ్డు పెట్టి రోజు తుణుకొల్లు ఆ బండి ఎక్కడ సందులో ఇస్తున్నందుకో ఇట్రా నాడు ఇక్కడ పండుకో ఇక్కడ కూర్చోరా అందరు చూడాలి అది ఎట్లా చేస్తారు చూడు ఎట్లా చేస్తారు.
చూడు వీళ్ళు అందరూ సంకల బ్యాగులు వేసుకుని పోతున్నారు మంచిగా వామ డ్యూటీలో పోతున్నట్టు కానీ జాతర పోతుందా డ్యూటీ రే పని చేసి ఏం టర్నింగ్ ఉంది నాయన మొత్తం పాప ఫుల్ టర్నింగ్ అయ్యా అయ్యా బండ్లని జామ అయినాయ్యా మొత్తం ఇది తరిస్తే మొత్తం కూలుతుంది ఇది ఏముందా మొత్తం నానే కార్లు అయితే ఉన్నాయి ఇది చూడు అయ్యా ఫుల్ టర్నింగ్ ఉంది ఇక్కడ నాయన దూరం కటింగ్ చేసుకో మహేష్ రాని ఇట్లా అయితే తిరిగి వస్తుంది బండి ఇక బండి పడిపోయినాడు ఇంటి వరకు ఉందో అయ్యా అయ్యా పేదలు ఎందుకంటే రష్యాల మొత్తం మరుసు 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 గేర్ మరుసు అయ్యా మన బండి ఫెషల్ అడుగుతుంది కదా నాయన పేదలు వేస్తున్నా ఆయన ఎంత అయ్యే ఇంత పైకి ఎక్కినా మనం